షిఫ్టీ కదా బస్సులు ఎక్కువ అందరూ వెళ్ళడానికి రావడానికి. ఎక్కడండి? మాది వైజాగ్ విశాఖపట్నం, పాపలు హైదరాబాద్ వచ్చానమాట. నేను ఈ ప్రభుత్వం మన నచ్చింది చేంజింగ్ చేసిన బట్టి. అంటే ఫ్రీ బస్ ఇచ్చారు కదా, దాని ఫ్రీ బస్ అని పక్కన పెట్టండి. లేడీస్ కి అందరికి సేఫ్టీగా ఉంది, చక్కగా లేడీస్ లేడీస్ కూర్చొని హ్యాపీగా వెళ్ళి సేఫ్టీగా ఇంటికి వచ్చి వచ్చి ఆటో అనుకోండి, ఎక్కడికి వెళ్ళాలి, ఎంత రేట్ చెప్తాడు, మనం చెప్పింది వాళ్ళ మీద ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ అవుతాయి, ఆర్గ్యుమెంట్స్ వల్ల కొంచెం చాలా గవర్నమెంట్ చెప్పడానికి ఏం లేదు మాట, మీకు తెలుసు ఉన్న పరిస్థితి. మాది కూడా ఎలాగుందంటే రేపు వచ్చే ఎలక్షన్ లో ఎలాగొస్తుంది, అప్పుడు తెలంగాణ లాగా మారొచ్చు ప్రజలు. ఎవరు వస్తారంటారు నెక్స్ట్? మాకు రావాల్సింది చెప్పండి. అంటే ఏ పార్టీ వస్తుంది? టీడీపీ రావాలని కోరుకుంటాం. కొత్తలో వస్తుంది కదా, సో పవన్ కళ్యాణ్ తో రానియండి. ఎవరు వచ్చినా మాకు పరిపాలన బాగుంటే చాలని మా కోరిక. ఐటీ డెవలప్ అయింది ఏమైనా? ఏం లేదు, చంద్రబాబు గారితోనే పోయింది. అది అందులో మాటల్లో అది ఒకటి అంతేగాని. అంటే వైసీపీ పార్టీ కక్షపూర్వక రాజకీయం చేసింది, అందుకే జగన్ ని చంద్రబాబుని జైలుకి పంపారు. అది అందరూ వెళ్ళారు, ఎందుకు ఎవరెవరు వెళ్ళలేదు. సోనియా కూడా వెళ్ళింది, అక్కడ రాహుల్ కూడా వెళ్ళాడు, అందరూ వెళ్తుంది. అప్పుడు ఎవరికి విరోధంగా ఉన్నప్పుడు వెళ్తారు వచ్చేస్తారు. అందులో పరిపాలన ఎవరు చేశారా అది మెమొరీగా ఉండిపోయిన వాళ్ళది, అది మనం చెప్పుకోవాలి మంచితనం. రాజధాని విషయంలో ఏమంటారు? రాజధాని ఇప్పుడు ఎవరో ఇప్పుడు ఏం చెప్పారు, లాస్ట్ కి మా అమర్వతి వచ్చింది 4 ఇయర్స్ మనకి వచ్చిన పరిపాలన ఎక్కడ ఎలాగొస్తుందండి, ఎలాగిచ్చేస్తాడు? ఒక ఇంట్లో నలుగురు సంపాదించిన ఒకడు పరిపాలన ఉంటే బాగుంటది, 10 మంది చేయేస్తే ఆ సంసారం కూడా బాగుంది. ఒకవేళ టీడీపీకి వస్తే పొత్తులో వస్తుంది కాబట్టి ఎన్ని సీట్స్ వస్తాయండి? రావచ్చండి బాగా, అది మనం చెప్పలేం. ప్రజల్లో ఉన్న మార్పుతో మనం చెప్పగలం అంతగాని. వేరంగా రేవంత్ రెడ్డి గారు చెప్పగలం ఏంటి, అలాగే వచ్చింది దిమ్మ తిరిగి. ఓకే, పవన్ కళ్యాణ్ కి ఒకవేళ పొజిషన్ వస్తే ఎలా ఉంటది సీఎం పొజిషన్? పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు న్యాయం గురించే మాట్లాడేవారు, స్టీల్ ప్యాంట్ గురించి అయినా మన ఇసుక తగ్గుదండి బాగా చెప్పారు. ఇప్పుడు వచ్చినప్పుడు ఉండాలి, ఏం లేదండి ఉద్యోగాలే లేవు. మా పిల్లలు ఎప్పుడు వచ్చి ఇక్కడ సంపాదిస్తున్నారంటే ముందు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు కాబట్టి ఈరోజు మా పిల్లలు ప్రభుత్వం బాగుంది, తింటున్నాం ఉంటున్నాం హ్యాపీగా. ఇంకొన్ని వైసీపీ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు అందరూ బయటకు వెళ్ళిపోతున్నారు కదా, వెళ్తారు ఎందుకు వెళ్ళండి? ఇప్పుడు నాకు ఇష్టం లేదు, నాకు చూసే నాది బిహేవియర్ అంతా, నేనేం చేస్తాను నా దారి నేను చూసుకుంటాను. అలాగే ప్రాణాలు అదే చేశారు. వదలండి ఆవిడ విషయం మాకు చెప్పకండి, మన లేడీస్ కి చెడ్డ పేరు అది, వద్దు అది టాపిక్ తేకూడదు మరి, వద్దులేండి వద్దు. మరి ఇప్పుడు ఏదైనా మంచి పని గురించి మాట్లాడుకోవాలి కానీ చెడుది ఎప్పుడు ఎక్కువ ఆలోచించకూడదు కదా, మంచి ఆలోచించాలి, మంచి మాకు మంచి బుద్ధిలో వస్తాయి మాకు. ఇంకోటి ఏంటంటే రోజు 2-3 మంత్స్ నుంచి సైలెంట్ అయిపోయింది, ఏ ప్రెస్ మీట్ లో కనబడట్లేదు, లేదంటే ప్రతి చిన్న దానిపైన తెలుసుకుందేమో ఆవిడ తప్పు తెలుసుకుందేమో, ఏంటిదంతా నేను చేసిందంతా ఒక హంగామా, లేకపోతే నేను చేసింది ఒక నాటకం ఏమో తెలుసుకుందేమో ఆవిడకి. అందుకే ఇప్పుడు ఉన్నాను, నేను చేసిన తప్పులను తెలిసిపోతే కదా కామ్గా అయిపోతాను. అంటే ఈసారి టికెట్ ఇవ్వరు అనే ఉద్దేశంతో? అది నాకు తెలియదు, అది ఆల్ ఒపీనియన్, ఆల్ గవర్నమెంట్ ఒపీనియన్, మనకు తెలియదు. ఓకే, నెక్స్ట్ అయితే ఎవరంటారు ఫైనల్లీ? చెప్పాను కదా మా చంద్రబాబు నాయుడు గారు.